నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందున్నారు. సార్, నమస్తే. సార్, నమస్తే. సార్, జగన్ గారు ఆల్రెడీ తట్టాపుట్టా సర్దుకొని లండన్ వెళ్ళడానికి ట్రై చేస్తుంటే సడన్గా సిబిఐ వాళ్ళు కొన్ని నోటీసులు ఇచ్చారంటే మీరు వెళ్ళకూడదు, ఎలక్షన్ అయిపోయిందా కానీ. సో ఎందుకు వెళ్ళకూడదు అంటారు? యాక్చువల్గా ఆయన 10-12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు. సిబిఐలో వాదనలు వినిపిస్తున్నాయి. సిబిఐ కూడా సుప్రీంకోర్టుకి మన RRR గారు కానీ పురంధరేశ్వరి గారు లాంటి వాళ్ళు లేఖలు రాయడం వల్ల సిబిఐ ఆల్రెడీ రాష్ట్ర హైకోర్టుకి సిబిఐ కోర్టుకు కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగింది. అడిగితే సిబిఐ వాళ్ళు చెప్పింది ఏంటంటే, వీళ్ళు వస్తున్నాయి కేసు, వాదనలు వినిపిస్తున్నారు, మొత్తం అన్ని జరుగుతున్నాయి, వీళ్ళు కూడా తెలివిగా 2-3 వాయిదాలు అడుగుతున్నారు, వీళ్ళు జరిగేసరికి 2 ఏళ్ళు అయిపోతుంది, ఇక్కడ న్యాయమూర్తి మారిపోతున్నారు, మళ్ళీ ఇంకో న్యాయమూర్తి వస్తున్నారు, మళ్ళీ రెడ్ వచ్చాడు మొదలెట్టండ్రా అన్నట్టు కథ అన్నట్టుగా, మళ్ళీ నిజంగా ఇక్కడ రెడ్డి గారు వచ్చారని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయడం, మళ్ళీ ఆయన కంక్లూడ్కి వచ్చేసరికి వెళ్ళిపోవడం, ఇవన్నీ కాదు సార్, మాకు సెపరేట్ కోర్టు, స్పెషల్ కోర్టు చేయండి, దాన్ని బట్టి మేము తీసుకుంటాం. ఇది ఇన్ని రోజులుగా ఉండడం అనేది నిజంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సడలిపోయే అంశము, దీని మీద త్వరగా నిర్ణయం తీసుకోండి చెప్పి సుప్రీంకోర్టు ఎక్స్ప్లెనేషన్ అడిగారు. అంటే జగన్ గారు ఏమన్నారంటే, మా పిల్లలు అక్కడ ఉన్నారో చూసి రావడానికి వెళ్తామని చెప్తున్నారు. అదే ఆయన వెర్షన్, అది చెప్తున్నారు. కానీ ఆల్రెడీ సోషల్ మీడియాలో కానీ నెటిజన్స్ కానీ వరుస పెట్టి వస్తున్న కథనాలు ఏంటంటే, ఈయన ఒక దీవి కొనుక్కున్నాడని, అందుకే అక్కడికి వెళ్ళిపోతున్నారని, అక్కడికి వెళ్ళిపోయి ఈయనతో పాటు ఈయనకు అనుచరులుగా అనుయాయులుగా ఉన్న ఆ పర్టికులర్ సామాజిక వర్గ వ్యక్తులను కూడా తీసుకెళ్ళిపోతున్నారని, ఇది ఒక స్టోరీ. ఇంకో స్టోరీ ఏంటంటే, గతంలో ఒక సన్యాసి ఇలాగే ఒక దీవి కొనుక్కొని దానికి సపరేట్ కరెన్సీ పెట్టుకున్నారు, ఈయన కూడా అలాగే చేసుకుందాం అనుకుంటున్నారని. ఇంకోటి ఏంటంటే, ఎలాగూ నీరవ్ మోదీ అలాగే విజయ్ మాల్యా లాంటి వ్యక్తులు వెళ్ళిపోతే, ఇంగ్లాండ్ లాంటి దగ్గరికి వెళ్ళిపోతే ఎవరు టచ్ చేయలేడు, మిగతా దేశాలకి అయితే మళ్ళీ తీసుకొస్తారు, ఇంగ్లాండ్ అయితే భద్రతగా ఉంటుంది అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ ఈ కేసులు ఏవైనా కూడా ఇబ్బంది ఉండదని చెప్పి ఇలాగ రకరకాల చోట ఇప్పటికిప్పుడు 3 స్టోరీలు, ఇంకెన్ని స్టోరీలు ఉన్నాయో. ఇప్పుడు ఒకటి, ఎలక్షన్స్ వేడి, 17 తేదీన వెళ్ళడానికి ఆయన అర్జీ పెట్టుకున్నట్టు, ఇలాగో బెయిల్ మీద వాళ్ళ పర్మిషన్ లేకుండా దేశం దాటిపోవడానికి లేదు పెట్టుకుంటే, ఎందుకు ఆ టైంలో వెళ్ళి జూన్ 1st వీక్లో రావడానికి, అంటే రేపు పోలింగ్ అంటే ఇవాళ రావడమో ఏదో, బట్ ఈలోగా శ్రేణులు ఏమవుతాయి అంటే ఒక టెన్షన్ ఉంటారు కదా, అంతవరకు ఎవరు ఎంజాయ్ చేయాలనుకోరు కదా, రిజల్ట్ వచ్చే వరకు కూడా రిజల్ట్ రానిదా, కావాలంటే వెళ్ళి ఒక వారం రోజులు ఎంతో చేద్దాం, ఏముంది తర్వాత ప్రమాణ, ఒకవేళ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన చేసుకోవచ్చు కదా, ప్రమాణ స్వీకారం బిజీ అయిపోతాం అనుకున్నాను, పోనీ ఓడిపోతా తెలిసినా ఏముంది, సరే తిరిగేమో అవ్వలేదు, ఇవి అడావిడి అయిపోయాక అప్పుడు ఒక వారం రోజులు, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, అప్పుడు రిలాక్స్ అవ్వచ్చు కదా, ఇప్పుడే ఎందుకు? అంటే మీరు ఓడిపోతారని నిర్ణయించుకున్నారా? ఇవి చాలా మందికి వచ్చే ప్రశ్నలు అంటున్నాను. ఓకే, అందుకే ఈయన ముందే వెళ్ళిపోతున్నాడా, మరి రాడా, లేదంటే ఇప్పుడు చెప్పాను కదా ఒక ప్రముఖ సన్యాసి ఇలాగ తీసుకున్నారని అటువంటి ఆలోచనలో ఉన్నారా? ఇవన్నీ నెటిజన్స్కి వచ్చే ఆలోచన, సగటు ఓటర్కి వచ్చే ఆలోచన, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు, ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏముంది, అర్జెంటుగా అవసరం అనుకుంటే వాళ్ళు ఇక్కడ తెప్పించుకోవచ్చు కదా, పైగా రిజల్ట్ వచ్చే వరకు ఎంజాయ్ చేసే మూడు ఉంటుంది ఎవరికైనా, పోనీ వాళ్ళని ఇక్కడ తీసుకురావకొద్దు, కాసేపు ఈ ఎలక్షన్లో హడావిడిగా తిరిగాం కదా, రిలాక్స్ అవుదాం అని వెళ్ళారో అనుకుందాం, వెళ్ళారో అనుకుంటే ఎంతే రిలాక్స్ అయ్యి మూడు ఉంటుందా రిజల్ట్ రాకుండా ఎవరికైనా? ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత కదా మనం తిరుపతి వెళ్దాం, లేదంటే అక్కడ ఊటీ వెళ్దాం, విహార మిమ్మల్ని తీసుకెళ్తాం, మంచి ఏ తండ్రిని పిల్లలకి ఏం చెప్తాడు, మీరు మంచి మార్కులు పాస్ అయితే మీకు ఈసారి నేను ఊటీ తీసుకెళ్తా, మున్నార తీసుకెళ్తా, ఇట్లా చెప్తాడు కదా, అంత రాకుండా ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే తీసుకెళ్తాను అంటారా? ఎగ్జామ్స్ అయిపోతే మహా అయితే సినిమాకి వెళ్తారేమో, కష్టపడి చదివిన రిజల్ట్ వచ్చిన తర్వాతనే తాయిలాలు ఇస్తాం అంటాడు ఏ తండ్రి, అవునా కదా? అలాగే మరి ఇప్పుడు అతని మీద ఒక పార్టీ ఇంతమంది అభిమానులు ఆధారపడినప్పుడు ఎట్లా వెళ్తారు? ఇప్పుడు కారణాలు ఏవైతే కానీ సిబిఐ కోర్టు మాత్రం తిరస్కరించిందని ఇంతకుముందే న్యూస్ చూశారు. అవును, అంతే ఇప్పుడు ఇప్పటికే బెయిల్ మీద ఉన్నారు, ఇన్నేళ్ళుగా ఉన్నారు, ఏమీ తేలట్లేదు, ఆల్రెడీ ఎన్నో కేసులు ఉన్నాయి, ఈడీ కూడా చాలా వరకు జప్తు చేసింది, వీళ్ళు కూడా ఇన్నేళ్ళుగా బయట ఉండడం వల్ల తారుమారు అవ్వచ్చు, మేము కష్టపడి ఫైల్ చేసుకున్నవన్నీ కూడా ఇబ్బంది పడవచ్చు, ఇన్ని కారణాల మీద ఉన్నప్పుడు కూడా ఇంకా ఇప్పుడు బయటకు వెళ్తారనంటే అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద లెవెల్లో ఎవరెవరితో మాట్లాడి మంత్రణాలు జరిపించొచ్చేమో అనుమానం కూడా ఉంటుంది కదా వీళ్ళకి, సిబిఐ వాళ్ళకి. ఇప్పటికే 12-13 ఏళ్ళుగా డ్రాగన్ చేశారు, ఇంకా విదేశాలకు వెళ్తే ఇంకేం జరుగుతుంది? ఇప్పుడు మన దగ్గర ఇంకోటి అబ్బా, ఎన్ని నేరాలు చేసినా ఒకటే కదా శిక్ష, అది ఈ 100 రూపాయలు అయినా 100 లక్షలు అయినా అంతేనా? సో అట్లా పల్స్ తెలిసిపోయినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఆ స్థాయికి వెళ్ళాక ఇంకేం ఉండదు కదా.
పైగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు వెళ్ళడం ఏంటి, ఎందుకు వెళ్ళాలనుకుంటారు, వీళ్ళకి రకరకాల డౌట్లు వస్తాయి కదా. ఇప్పుడు మొన్న వాలంటీర్లకు సంబంధించి ఆ వాలంటీర్లు మాకు ఉండాలి, పెన్షన్లు ఇవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఎలా అయితే ఎలా అంటే కోర్టు ఒకటి అడిగింది. మరి చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా పథకాలు ఇస్తున్నాయి కదా, మరి అక్కడ వాలంటీర్ వ్యవస్థ ఉందా, మరి వాళ్ళకి ఎలా రీచ్ అవుతున్నాయి, వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అలాగే ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, సమ్ బిడ్డలు చూడడానికి వెళ్తున్నాను లేదా నాకు రిలాక్స్ అవుదాను, ఈ టైంలో వెళ్ళడం ఏంటి, తర్వాతనే వెళ్ళచ్చు, ఇంకేదైనా వెళ్ళచ్చు. ఇలా పైగా సిబిఐ మీద కూడా ప్రెషర్ ఎక్కువ ఉంది కదా, మీరు 12 ఏళ్ళుగా ఇది నాంచుతూ వచ్చారు ఏంటంటే సుప్రీంకోర్టు ఎక్స్ప్లెయిన్స్ కూడా అడిగింది కదా. ఇటువంటి నేపథ్యంలో సిబిఐ వీళ్ళకి ఈయనకి పర్మిషన్ ఇస్తే వాళ్ళకి మళ్ళీ మచ్చ కదా, మీరు ఎలా ఇచ్చారు, మీరు ఇవ్వకుండా ఆయన వెళ్ళాడు విదేశాలకి, మీరే కేసులు వేస్తారు, మళ్ళీ మీరే ఆయన రిలీజ్ చేస్తారా అని చెప్పి మొట్టికాయ పెడితే సుప్రీంకోర్టు ఇబ్బంది అవుతుంది కదా. సో మొత్తం మీద ఈ ఇటువంటి నిర్ణయం తీసుకున్నానని నా అభిప్రాయం. కాకపోతే ఇప్పుడు ఆయన అర్జీ పెట్టుకోవడం, మరోవైపు షర్మిలా గారు కూడా బీభత్సంగా కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఈయన వెళ్ళిపోవడానికి అవినాష్ రెడ్డి గారు కూడా ఏవో పాస్పోర్ట్లు అవి రెడీ చేసుకున్నారంట, అంటే ఓడిపోతే అరెస్ట్ అయిపోతారని భయంకే రెడీ అయిపోయి పారిపోవడానికి చూస్తున్నారా అన్నట్టుగా ఆవిడ టంకా బజాయించి మరీ మాట్లాడుతున్నారు. ఆవిడ మరి ఆవిడ క్లియర్ గా మాట్లాడుతుంది, ఇక్కడ కనబడుతుంది అంతేనా, ఆవిడ అక్కడ ఏదైతే సవాల్ విసురుతుందో, ముందు రోజు మీటింగ్ లో ఏవైతే చెప్తుందో, ముందు రోజు సభలో ఏవైతే మాట్లాడుతుందో, అక్కడికి 2 రోజులు ఇవన్నీ కనబడుతున్నాయి. మరి ఆవిడకి ఎలా తెలుస్తుంది అంటే ఆవిడకి ఎంత నెట్వర్క్ ఉండాలి, నిన్ననుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ కదబ్బా, లోకల్గా గ్రిప్ ఉండదా, ఒకే ఇంట్లో పుట్టి పెరిగారు కదా, ఆవిడకి తెలియదా, ఆవిడ నమ్మేవాళ్ళు, ఆవిడ ఇష్టపడేవాళ్ళు, ఆవిడకి ఫేవర్ గా ఉండేవాళ్ళు, ఆవిడ కోసం పనిచేసే వాళ్ళు ఉండరా, ఉంటారు. ఏమి లేదు, చిన్న మీడియా పెట్టుకున్న వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ద్వారా ఎన్నో విషయాలు బయటకు లాగుతున్నప్పుడు ఆ స్థాయి వ్యక్తి ఎలాగుంటుంది, ఎంత ధైర్యం లేకపోతే అందరి ముందు తిరుగుతుంది. ఆవిడకున్న సెక్యూరిటీ కూడా తగ్గించారే, 4-4 ఉన్నది 2-2 చేసారు, ఇప్పుడు 1-1 చేసేసారంట. అయినా ఆవిడ భయపడి అలాగే తిరుగుతుంది, అలాగే మాట్లాడుతుంది. ఇప్పుడు ఇవాళ ఇంకోటి కూడా చెప్పింది ఆవిడ, 1 వీక్ బ్యాక్ పేదల సొమ్ముతో ఆయన బంగారు కుర్చీలు చేయించుకోవడానని చెప్పి చెప్పింది ఆవిడ ఇంతకుముందు సభలో. నిజమేనా సార్? అది నిన్న ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డి చెప్పుకుని కొన్ని వార్తలు వచ్చింది కదా, అది ఇప్పుడు నిన్న ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే ఆ కుర్చీలు అవే కనబడుతున్నాయి కింద, ఎవడో ఇప్పుడు వెంటనే నెట్లో పెట్టాడు, అది మార్క్ చేసి ఆయన కూర్చున్న కుర్చీల కింద 2 సింహాలు బొమ్మలు ఉన్నాయి, అవి బంగారు పోతంతో చేసిన సింహాలు, ఒక్కొక్క సింహం కేజీ బరువు ఉంటుందని కూడా ఆవిడ ఒక 4 రోజుల ముందో 2 రోజుల ముందో వ్యాఖ్యానించింది. ఇవాళ అది కనబడింది, చూసారా ఇదేంటి, ఒక కోయిన్సిడెన్సా లేదా ముందే ఊహించి చెప్తున్నారా? సేమ్ ఈ విదేశాలకు వెళ్ళిపోవడం కూడా అంతే. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ విదేశాలకు వెళ్ళాలని అర్జీ పెట్టుకున్నాను, ఆవిడేముంది విదేశాలకు పారిపోవాలని చూస్తున్నారని అంది 4 డేస్ బ్యాక్ అందా ఆవిడ, మరి ఇవాళ ఏమొచ్చింది, దీన్ని నమ్మకుండా ఎలా ఉంటాను చెప్పండి. లేదా ఆవిడకి ఏమైనా దివ్య దృష్టి ఉందా, ఋషుల్లాగా కళ్ళు మూసుకుంటే కళ్ళ ముందు అన్ని కనబడతాయి ఆవిడకి, బట్ ఎక్కడో లీడ్, ఒక సామాన్యురాలుగా లీడ్ దొరకబట్టే కదా. అవును, రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆవిడ ఎంత అభిమానిస్తున్నారో, ఎంతమంది ఆవిడ కోసం పనిచేస్తున్నారో, ఆయన ఇంటి వ్యవహారాలు కూడా ఇప్పుడు వరకు వస్తున్నాయంటే దట్ ఈస్ షర్మిలా గారు, ఇప్పుడు ఎప్రిషియేట్ గారు అంతేనా. ఓకే సార్, కాబట్టి ఇవన్నీ మొత్తం మీద చూస్తే ఆయనకి నిరాకరించింది సిబిఐ వాళ్ళు, జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు కదా. ఇప్పటికే చాలా రోజులు బెయిల్ మీద ఉన్నారని విమర్శ ఉంది, సిబిఐ కూడా ఏదో కేంద్రం చెప్పినట్టు పనిచేస్తుంది తప్ప స్వతంత్ర ప్రతిపత్తిగా ఏమీ లేదు సిబిఐ అని కూడా విమర్శలు ఉన్నాయి.